మీకు మన ఛానల్లో హోమ్ మేడ్ మిల్క్ బన్స్ అండి వితౌట్ ఓవెన్ అండ్ ఈస్ట్ తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా మంది బన్స్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారండి, ఏమీ లేదు, మనం ఇంట్లోనే ఈస్ట్ అలాగే ఓవెన్ లేకుండా చేసుకోవడం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఈ లాక్డౌన్ పరిస్థితులు మనకి బయటికి వెళ్ళి బేకరీ షాపుల్లో మనం ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా మనకు చాలా ప్రాబ్లం ఉంది, ఈ బన్స్ కానీ లేదా కేక్స్ కానీ. సో ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకొని మన పిల్లలకు తినిపిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. సో మరి ఇంకెందుకు మనం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. సో ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. సో దాంట్లోకి 2 కప్స్ మైదా తీసుకున్నాను, 2 కప్పులు మైదా తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. సో షుగర్ వేసుకోవడం వల్ల మనకు కొంచెం ఈ బన్స్కి స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి, ఈ బేకింగ్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంట్లో కనుక బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా లేకపోతే ఈనో ఉంటుంది కదండి, సో ఈనో ప్యాకెట్ తీసుకొని మీరు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా కలుపుకుందాము ఎక్కడ ఉండలేకుండా. సో మీరు బేకింగ్, ఒకవేళ మీరు బేకింగ్ సోడా ఉండి బేకింగ్ పౌడర్ లేనట్లయితే సోడా ఒకటి వేస్తే మీకు రాదండి. సో అందుకని చెప్పి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో 1 టేబుల్ స్పూన్ వేసుకున్న సరిపోతుంది, మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా ఈనో అనేది. సో ఇక్కడ నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, సో అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఎక్కడ మనకి లంప్స్ అనేది లేకుండా, అదేనండి, మనకి ఎక్కడ ఉండలనేది లేకుండా పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులో మనం ఈస్ట్ వేయట్లేదండి మీరు ఎందుకంటే ఈస్ట్ వేయకుండా, ఈస్ట్ అనేది మనకి అందరికీ అవైలబుల్లో ఉండదు. ప్రస్తుతం ఉన్న ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మనకి ఈస్ట్ అనేది దొరకడం కూడా చాలా కష్టమే. సో అందుకని ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము మిల్క్ బన్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొద్ది కొద్దిగా మనము మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిని చాలా బాగా కలుపుకోవాలండి. ఎంతగా కలుపుకోవాలంటే పిండి చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో నేను అందుకని ఇక్కడ ఫ్లోర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని సో దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని మనం ఏదైతే ముందుగా పిండిని కలిపి పెట్టుకున్నామో సో దాన్ని సాఫ్ట్గా అయ్యేంతవరకు, అంటే ఇప్పుడు పిండి మనకు చేతికి అంటుకుంటుంది కదా, సో అలా చేతికి అంటుకోకుండా పిండి మొత్తము మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిండి అనేది మనకి అంటుకుంటుంది, అలాగే మనకి కింద ఏదైతే ఉందో ఆ టేబుల్ మీద కూడా అంటుకుంటుంది. సో అలా అంటుకోకుండా ఈ పిండి మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు, మన చేతికి అంటుకోకుండా ఉండేంత వరకు మనం ఈ పిండిని బాగా రబ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ మనం ఈ పిండిని బాగా ప్రెస్ చేసుకోవాలి. పిండి మనము ఎంత బాగా రబ్ చేస్తామో పిండి అనేది మనకు అంత సాఫ్ట్గా వస్తుంది. సో మనం పిండిని ఎప్పటి వరకు రబ్ చేయాలంటే ఆ పిండి మన చేతికి అంటుకోనంత వరకు రబ్ చేయాలి. సో మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఆయిల్ యూస్ చేసుకుంటూ దీన్ని పిండిని బాగా మనం రబ్ చేసుకోవాలి. సో ఇక్కడ పిండి చాలా సాఫ్ట్గా వచ్చేసింది. సో నేను ఇక్కడ నైఫ్ తోటి ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. నాకు నేను 4 ఈక్వల్ బాల్స్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి. సో వాటన్నిటికీ ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ముందుగా ఏవైతే బాల్స్ చేసి పెట్టుకున్నామో వాటిని బన్ షేప్లో వచ్చేలాగా చేసుకొని, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకి బన్స్ ఎలా ఉంటాయో సో అలా రౌండ్గా ఒత్తుకొని మనము ఈ ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను 4 బాల్స్ను కూడా అలాగే చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మనము బన్ షేప్లో చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా ఉన్న మొత్తాన్ని కూడా అలాగే చేసుకొని మనము ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ బాల్స్ అన్నింటినీ మనం బన్ షేప్లో చేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకున్నాం కదా, సో ఇప్పుడు వీటి మీద మనము ఆయిల్తో ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్తో అప్లై చేసుకోవటం వల్ల మనకి బన్స్ అనేవి చాలా బాగా పొంగుతాయన్నమాట. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం వీటిని ఒక గిన్నెలోకి పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. తర్వాత మనము మూత తీసి చూస్తే చూసారా మనకి ఈ బన్స్ అనేవి ఎంత బాగా పైకి పొంగుతూ వచ్చాయో. సో ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము.
ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాని మీద స్టాండ్ కోసం ఒక చిన్న గిన్నె కానీ లేదంటే ఏదైనా స్టాండ్ ఉన్నా పెట్టుకోవచ్చు. దాని మీద మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ఇడ్లీ ప్లేట్ని పెట్టేసేయాలి. సో దీని మీద మనము పాలతోటి ఒకసారి పైన అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకి బన్స్ అనేది మంచి కలర్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక 30 to 35 minutes వరకు మనం హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 35 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి. చూస్తారు కదా మనకి బన్స్ అనేవి పొంగుతూ ఎంత బాగా వచ్చాయో. కానీ దీనికి కొంచెం కలర్ రావాలి కాబట్టి ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మనం దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూస్తారు కదా మన బన్స్ అనేవి మంచి కలర్తో రెడీ అయిపోయాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి బయటకు తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీ ప్లేట్ని బయటకు తీసుకుంటున్నాను. సో మనం వేడి మీద ఈ బన్స్ తీయకూడదండి, ఎందుకంటే మనకి అవి రావన్నమాట. సో ఇవి చల్లారిన తర్వాతే మనం బన్స్ తీస్తే ప్లేట్ నుంచి మనకి ఈజీగా బన్స్ వచ్చేస్తాయి. సో నేను ఇప్పుడు బయట తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ ఈ బన్స్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి బన్స్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి. సో ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు ఆయిల్ని 4 బన్స్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ బన్స్ పైన క్లాత్ కప్పి చల్లారనివ్వాలి. ఇలా క్లాత్ కప్పడం ద్వారా మనకి బన్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంత ఈజీగా బన్స్ చేసుకోవచ్చో. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా తెలిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.